Inela Mopayokna Talapetina TDP Bahiranga Sabano Vijavantan Chestamani, Visakha Jilla Netalu Telipaaru. Yenikala Prachara Sabalo, Chandrababu Naidu Tho Patu, Pashchim Bengal Mukhyamantri Mamata Banerjee, Delhi CM Aravind Kejriwal Kuda Hazaravutarannaru, Ganta Srinivasa Rao. Sabha Erpatlaku Sambandhinchina Netalu, Ganta Karyalayamlo, Jilla Netalu Samavesamayyaru. Antakumundu Party Karyalayamlo, Avirbhava Vedukallo Palgonnaru. Party Jatiya Adhyakshulu Chandrababu Naidu Gari పర్యటన విశాఖ జిల్లాకి ఖరారైంది. ఆయనతో పాటు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, వాళ్ళతో పాటు ఇతర జాతీయ నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పుడే పటాబీ అలాగే రహమాన్ గారు మిగతా పార్టీ పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ వేదిక ఎలాగ ఏర్పాట్లు చేయాలి, రోడ్ షో బాగుంటుందా లేకపోతే పబ్లిక్ మీటింగ్ పెడితే బాగుంటుందో ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి పర్యటన ఒక ప్రిస్టేజ్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వస్తూ ఉన్నారు. ఇక్కడ నార్త్ ఇండియన్ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, అలాగే ఇతర వాళ్ళ అభిమానులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మీటింగ్ అనేది ఒక మెమొరబుల్ మీటింగ్, ఒక ల్యాండ్మార్క్ మీటింగ్ కావడం కోసం ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో కేడర్ అంతా కూడా సన్నాహితమవుతా ఉన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో కూడా ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు, ఒక పరిపాలన తెలిసిన నాయకుడు సారథ్యం వహించాలనేది ప్రజల కోరిక. మరి సంక్షేమ పథకాలు అయితే 2000 రూపాయల పెన్షన్ కావచ్చు, 10000 రూపాయల పసుపు కుంకుమ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనలు పలుకుతా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. మాకు ఎలక్షన్ క్యాంపెయిన్లకు వార్డుల్లోకి వెళ్తే మేము ఆ స్పందన చూసి అసలు ఎంత ఆనందంగా ఉందంటే, బహుశా ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్లో కూడా ఇంత పెద్ద ఎత్తున పాజిటివ్ స్పందనలు ఉందని అనుకోవట్లేదు. అందుకంటే 150+ సీట్స్ మిషన్గా ఏది పెట్టుకున్నాము అది ఖచ్చితంగా నెరవేరుతుంది. 25 పార్లమెంట్ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి